హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లకి హెల్ప్ చేయాలి అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. సో వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తుందో ప్రజెంట్ రేపటి రోజున క్యాబినెట్ మీటింగ్ అనేది జరగబోతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్ల గురించి సానుకూలంగా స్పందించకపోతే వాలంటీర్లు ధర్నాకైతే దిగబోతున్నారు. 31వ తేదీన వాలంటీర్ల నివేదన కార్యక్రమం పేరుతో అయితే దిగబోతున్నారన్నమాట ధర్నాకి. అయితే ఇక్కడ ముఖ్యంగా వాలంటీర్లు ఒక విషయం అనేది గుర్తుంచుకోవాలండి. ఒక లిస్ట్ అనేది గవర్నమెంట్ అప్డేట్ అయితే చేస్తుందన్నమాట. ఆ లిస్టులో దాదాపు 150,50 మంది మాత్రమే వారి యొక్క పరిధిలోకి ఉన్నారని ఏపీ ప్రభుత్వం అయితే చెప్తుంది. సో వాలంటీర్లు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది, సెకండ్ లింకు వాలంటీర్ల లిస్ట్ అని ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేసినట్లయితే ఒక వెబ్సైట్లోకి అయితే మనం వెళ్తాము. ఆ వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉండాలి, సో దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది చెప్తాను. తర్వాత ఈ వాలంటీర్ల గురించి ప్రభుత్వం ఏ విధంగా స్పందించబోతుంది అనే దాని మీద కూడా క్లారిటీగా చెప్తాను. అనగా విధుల్లోకి తీసుకుంటుందా లేదా అనే దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో వీడియో పూర్తిగా చూసేందుకు ట్రై చేయండి. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో ఉన్నటువంటి వాలంటీర్స్కి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, అసలు వాలంటీర్ల పరిస్థితి ఏ విధంగా ఉందంటే చాలా గోచనీయంగా ఉంది, అంటే ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. సో గవర్నమెంట్ వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి స్పందన అనేది ఇవ్వటం లేదండి. సో ప్రజెంట్ వాలంటీర్లు ఎంత గందరగోళంలో ఉన్నారంటే, వాళ్ళు ఒకవేళ ఏదైనా చిన్న ఉద్యోగం కోసం వేరే కాంట్రాక్ట్లోకి ప్రైవేట్ జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు, సో సడన్గా గవర్నమెంట్ సో వాలంటీర్లు జాబ్స్ అనేటివి ఉన్నాయని చెప్పి సో ఈ విధంగా ఆడుకుంటుంది అనమాట. సో వాళ్ళు అటు వెళ్ళలేకున్నారు, ఇటు వెళ్ళలేకున్నారు, మధ్యలో ఆగిపోయి ఉన్నారు. సో వాలంటీర్లకు సంబంధించి ప్రజెంట్ గవర్నమెంట్ 150,50 మంది మాత్రమే మా పరిధిలో ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ కూడా రాజీనామా చేసినటువంటి వాళ్ళే అని చెప్పి చెప్తుందన్నమాట. సో ఇక్కడ బ్లింక్ అవుతున్నటువంటి ఏపీ వాలంటీర్ల లిస్ట్ లింక్ అనేది ఉంది కదా, సో దీని మీద మీరు క్లిక్ చేయాలి. సో లిస్ట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ లింక్ అంటే ఈ లింక్ మీరు ఓపెన్ చేయాల్సినటువంటి లింక్ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో అయితే పెడుతున్నాను, ఒకసారి ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా స్టేట్ లెవెల్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ వాలంటీర్ల లిస్ట్ అనేది అటెండెన్స్ రిపోర్ట్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇందులో మనం మెయిన్గా చూసుకోవాల్సింది వచ్చేసి సో వాలంటీర్లకు సంబంధించింది కాబట్టి సో వాలంటీర్ల యొక్క డేటా మాత్రమే మనం చెక్ చేద్దాం. ఓకేనా? సో వాలంటీర్లు ఎంతమంది ఉన్నారో ఇక్కడ ఒకసారి మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు, 150,50 మంది మాత్రమే సో గవర్నమెంట్ పరిధిలో ఉన్నారు అని చెప్పి గవర్నమెంట్ గుర్తించిందనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి మాది తిరుపతి డిస్ట్రిక్ట్, తిరుపతి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో తిరుపతి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ మండలం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలండి, మా మండలం డక్కిలి. సో అదేవిధంగా నెక్స్ట్ బ్రౌజ్ అవుతుంది. సో బ్రౌజ్ అయిన తర్వాత ఇక్కడ మీ యొక్క సెక్రటేరియట్, మీ యొక్క పంచాయతీ లేదా వార్డుకి సంబంధించిన సెక్రటేరియట్ సచివాలయం నేమ్ అనేది వస్తుంది. సో ఈ చివరిలో అయితే టోటల్ వాలంటీర్స్ అని చెప్పి ఇక్కడ మీకు కనిపిస్తుంది, చూడవచ్చు కనిపిస్తుందా? సో ఇక్కడ ఒకసారి చూడండి, టోటల్ వాలంటీర్స్ అని ఉంది కదా. సో ఈ నెంబర్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంప్లాయీ నేమ్ అనేది ఉంది కదా, సో ఈ నేమ్ కనుక ఈ లిస్ట్లో కనుక వస్తే మీరు రాజీనామా చేయకుండా ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్టు. ఓకేనా? మీకు ఫ్యూచర్లో వాలంటీర్లు ఉద్యోగాలు విడుదల చేస్తే మీకు ఉద్యోగం గ్యారంటీ అని ఇక్కడ మనం క్లియర్గా అయితే అర్థం చేసుకోవాలి. సో అయితే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ప్రజెంట్ సో రేపటి రోజున క్యాబినెట్ మీటింగ్ అనేది నిర్వహించబోతున్నారనమాట. ఈ క్యాబినెట్ మీటింగ్లో సో వాలంటీర్ల తరపున ముఖ్యంగా వాలంటీర్లకు సంబంధించి ఏదైనా అప్డేట్ ఇవ్వబోతే ఖచ్చితంగా వాలంటీర్లు అందరూ కూడా సో నివేదన కార్యక్రమం అనేది స్టార్ట్ చేయబోతున్నారనమాట. విజయవాడకి అయితే వెళ్ళబోతున్నారనమాట. సో అక్కడి నుంచి అయితే ఈ కార్యక్రమం అనేది స్టార్ట్ కాబోతుంది. సో వాళ్ళు ఏ డిమాండ్ చేస్తున్నారంటే, మాకు రావాల్సినటువంటి 3 నెలల బకాయిల జీతం అనేది ఇప్పుడు 3 నెలలకి వెళ్తే వెళ్ళిపోయిందనమాట. సో 3 నెలల బకాయి జీతాలు దాదాపు 15,000 రూపాయలు రావాలి. దీంతోపాటు వాలంటీర్లను ఉద్యోగాలకు తీసుకుంటూ వారికి ఉద్యోగ భద్రత అనేది కల్పిస్తూ వారికి జీతం 10,000 రూపాయలకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ముఖ్యంగా వాళ్ళు కోరుకుంటుండేది ఏంటంటే, ఏ తేదీన మమ్మల్ని విధుల్లోకి తీసుకుంటారు, ఎవరిని తీసుకుంటారు అనే దాని మీద క్లారిటీ ఇవ్వండి అని చెప్పి వాలంటీర్లు ఫస్ట్ రిక్వెస్ట్గా అయితే చేస్తున్నారనమాట. తర్వాత ఇవన్నీ కూడా చూసుకుంటే బాగుంటుందని చెప్పి చెప్తున్నారు. సో ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఒక్కోసారి ఒక్కో రకంగా అయితే వ్యవహరిస్తున్నారండి. సో అంటే ఎలాగంటే,
ఒక్కో సందర్భంలో వాలంటీర్లతో పని లేకుండానే మేము చాలా వర్క్స్ అనేవి చేస్తున్నామని చెప్తున్నారనమాట. సో మరోవైపు మంత్రులు ఉన్నారు కదా, సో వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు ఏం చెప్తున్నారంటే, సో వాలంటీర్లను అయితే రిక్రూట్ చేసుకుంటాం, కాకపోతే అందులో ముఖ్యంగా రాజీనామా చేసినటువంటి వాళ్ళకి చాలా అంటే చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటుంది వారి యొక్క ఉద్యోగ భద్రత మీద. సో అయితే ఇక్కడ ముఖ్యంగా వాలంటీర్లు 150,000 మంది మాత్రమే మా పరిధిలో ఉన్నారని చెప్పి చెప్తుంది కదా గవర్నమెంట్. అందులో ఉన్నటువంటి వాలంటీర్లకు మాత్రమే అవకాశం అనేది ఫస్ట్ ఫేజ్లో అయితే కల్పిస్తాము. తర్వాత ఈ క్వాలిఫికేషన్ విషయంలో మార్పు ఏమైనా చేంజెస్ కనుక చేస్తే, అంటే ఈ 150,050 మందిలో ఉన్నటువంటి క్వాలిఫికేషన్ 10th తీసేసినట్లయితే, అందులో తొలగినటువంటి వాళ్ళకి రాజీనామా చేసినటువంటి వాలంటీర్లకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తే ఇదే జరగవచ్చు. అందులోనూ ఒక ఫైనల్ డేట్ ఏదైనా చెప్పగలరు అంటే, గవర్నమెంట్ ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో మనకి తెలియదు అన్నమాట. సో సెప్టెంబర్లో రావచ్చు వాలంటీర్లకు సంబంధించి ఒక జీవో అనేది ఖచ్చితంగా విడుదల కావచ్చు, వీలైతే రేపే రావచ్చు చెప్పలేం. సో గవర్నమెంట్ అనేది వాలంటీర్ల గురించి కూడా స్పందించాలని కోరుకుంటున్నారన్నమాట చాలామంది కూడా. సో రేపటి రోజునైతే వాలంటీర్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ విడుదల కానుంది, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. రేపటి రోజున లైవ్స్ అనేవి కండక్ట్ చేస్తానండి. సో న్యూస్లో వచ్చేటువంటి లైవ్స్ వీడియోస్ అన్నింటినీ కూడా చూసి నేను మీకు మన ఛానల్ లైవ్లోకి అయితే వచ్చి చెప్తూ ఉంటాను. సో మీరు సో డైరెక్ట్గా ఆ ఛానల్ ఈ ఛానల్ ఏవి చూడకుండా డైరెక్ట్గా మన ఛానల్ చూసి మీరు కంటెంట్ అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. అలానే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. వన్స్ జాయిన్ అయిన తర్వాత మీకు సో అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తాయి, పథకాలకు సంబంధించి, ఇప్పుడు ప్రజెంట్ వాలంటీర్స్కి సంబంధించి చాలా గందరగోళంగా ఉంది కాబట్టి. సో వారి గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మన గ్రూప్లో అయితే పెడుతున్నాను. సో మీరు వెంటనే కూడా తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. అలానే పథకాలకు సంబంధించి రాబోయే రోజుల్లో అప్డేట్స్ అనేటివి రిలీజ్ చేస్తుంది గవర్నమెంట్. సో వాటి గురించి కూడా తెలియజేస్తూ ఉంటాను. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి అందరూ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. అలానే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుందండి. డైరెక్ట్గా మీకు మెసేజెస్ అవన్నీ కూడా చేస్తూ ఉంటాను గ్రూప్లో. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి.